हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अनुवाकी स्वीट सिस्टर्स। ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్న, దానికోసం మష్రూమ్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కూడా కట్ చేసుకుంటే బాగుండదు, కర్రీ అయిపోయాక అవి ఇంకొంచెం చిన్నవిగా అవుతాయి. అందుకని మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది వేడైపోయింది. రెండు ఉల్లిపాయలు, ఒక టమోటా, రెండు పచ్చిమిర్చి మొత్తం కలిపి మిక్సీకి పట్టుకుంటే ఇలా పేస్ట్ వచ్చింది. దీన్ని పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ మిశ్రమం అంతా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ తర్వాత వేయించి పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కరివేపాకు పేస్ట్ని తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి. ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తే మంచిగా కుక్ అయిపోయినట్టు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మన మష్రూమ్ కూడా బాగా మగ్గిపోయింది. కర్రీకి సరిపడా వాటర్ పోసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెడదాం కూర దగ్గర పడేదాకా. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకొంతసేపు రావాలి చిక్కగా వచ్చింది ఇంకొంతసేపు. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడి దీంట్లోకి వేసుకుందాం. జీడిపప్పు పొడి వేసుకోవడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మన కర్రీ అనేది కూడా ఇదిగోండి ఈ విధంగా చిక్క పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ కూడా చూడండి చాలా గ్రేవీగా ఉంది కదా. ఆనియన్ అనేది మిక్సీకి వేసుకుంటే ఇలా కర్రీ కూడా చాలా గ్రేవీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.